ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు జీవన రేఖ. ఈరోజు ఎండోక్రైనాలజిస్ట్ సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ అపోలో హాస్పిటల్స్ నుండి. డాక్టర్తో మాట్లాడాలనుకునే వారు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406660336 నంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్తో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనం మాట్లాడుకున్నాం ఎండోక్రైనాలజీ అంటే ఏంటండి? ఎండోక్రైనాలజీ అంటే హార్మోన్స్కు సంబంధించినటువంటి సైన్స్ అండి. ఎండోక్రైన్ గ్లాండ్స్ అని చెప్పి మన బాడీలో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, అంటే ఇవి హార్మోన్స్ని ఉత్పత్తి చేసేటువంటి కొన్ని గ్లాండ్స్ అన్నమాట. మన ఉదాహరణకు చూసుకుంటే మన ప్యాంక్రియాస్ కనుక తీసుకున్నట్లయితే అది ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది, ఇతరత్ర హార్మోన్స్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. కాకపోతే మనం ముఖ్యంగా మనకందరికీ తెలిసినటువంటి హార్మోన్ గురించి చెప్పుకున్నట్లయితే ఇన్సులిన్ చెప్పుకోవచ్చు. ఇటువంటి హార్మోన్ కనుక ఎక్కువైనట్లయితే కొన్ని సమస్యలు వస్తాయి, ఈ హార్మోన్ అట్లానే తక్కువైనా కూడా సమస్యలు వస్తాయి. ఉదాహరణకి తక్కువైనట్లయితే మనకి డయాబెటీస్ మెలిటస్, మనందరికీ తెలిసినటువంటి మధుమేహం అనేటువంటి వ్యాధి వస్తుంది. ఒకవేళ ఎక్కువైనట్లయితే ఇది చాలా రేర్గా కనిపిస్తూ ఉంటే ఇన్సులినోమా అనేటువంటి సమస్య రావచ్చు. రైట్. ఏ సందర్భాలు అంటే ఏజ్ని బట్టి ఏమైనా ఎండోక్రైనాలజీ మన బాడీలోకి రావడం అనేది జరుగుతుంది, అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది మీరు చెప్తున్నారు, హార్మోన్స్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. సో ఈ ఇంబ్యాలెన్స్ అనేది లిమిటెడ్ ఏజ్ ఏమైనా ఉంటుందా, అంటే ఏ ఏజ్లో వాళ్ళకైనా ఈ ప్రాబ్లం రావచ్చు? అప్పుడే పుట్టినటువంటి పిల్లల వాళ్ళ దగ్గర నుంచి బాగా ముదుసలు వారి దాకా ఎవరికైనా సరే ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ రావచ్చండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈ డయాబెటీస్నే ఉదాహరణ తీసుకున్నట్టయితే పుట్టినటువంటి చిన్న బాబుకి పాపకి కూడా డయాబెటీస్ రావచ్చు. ఈ మధ్య మనం పేపర్లో కూడా ఒక కేసు గురించి బాగా విస్తృతంగా ప్రచారం జరిగింది. అట్లానే బాగా పెద్దవారికి, బాగా ముసలి వారికి కూడా ఈ యొక్క డయాబెటీస్ సమస్య కానీ, లేకపోతే అట్లానే మనం ఇతరత్ర సమస్యలు తీసుకున్నట్లయితే థైరాయిడ్ సమస్య కావచ్చు, లేదా ఆడవాళ్ళు ఏదైనా తీసుకున్నట్లయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ తీసుకోవచ్చు. అట్లానే ఇంకా కొంచెం డైవర్ట్ అయినట్లయితే షార్ట్ స్టేచర్, అంటే పొట్టిగా ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది హార్మోన్ సమస్యలు ఉంటాయి. అలానే ఇంకొంచెం డైవర్ట్ అయినట్లయితే బాగా పొడుగ్గా ఉన్న వాళ్ళలో యాక్రోమెగలీ కానీ, జైగాంటిజం కానీ, ఇట్లా గ్రోత్ హార్మోన్కి సంబంధించినటువంటి సమస్యలు ఉండొచ్చు. సో రకరకాలైనటువంటి హార్మోన్ సమస్యలతో రకరకాలైనటువంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ప్రెజెంట్ కావచ్చు. జనరల్గా పెద్దవాళ్ళలో అంటే 40s మనం చూసినట్లయితే కొంత లాంగ్ బ్యాక్ మనం చూస్తే 50 నుండి ముసలి వాళ్ళుగా మనం చూసేవాళ్ళు 50-60 నుండి, ఇప్పుడు 40 ఇయర్స్కి వస్తేనే పెద్దవాళ్ళు అయినట్టు లెక్క అవుతుంది. సో ఎందువల్ల అంటే 40s లో 50s లో మనం ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ మేబీ ఏదైనా ప్రాబ్లం అయితే ఓకే, కానీ పుట్టిన బిడ్డ దగ్గర నుండే ఎందుకు ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు? లైఫ్ స్టైల్ ఏమైనా డిపెండ్ అవుతుందా, పేరెంట్స్ నుండి వస్తుందా, ఎట్లా? మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఇట్స్ ఎ వెరీ జనరల్ క్వశ్చన్, నేను ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్ స్లైట్లీ డిఫరెంట్లీ. ఇదివరకు హార్మోన్ సమస్యలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కావచ్చు కొంచెం లేట్గా కనిపించేవి, ఇప్పుడు కొంచెం ముందుగానే కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది, మనం చేసేటువంటి ఎక్సర్సైజ్ ఏమో తగ్గిపోయింది, మన డెస్క్టాప్ జాబ్స్ అంటే ఒక చోట కూర్చున్నటువంటి చేసేటువంటి ఉద్యోగాలు చేస్తున్నాం, అట్లానే మనం తినేటువంటి ఆహారంలో కూడా రకరకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. ఇదివరకు తాజా కూరలు పళ్ళు ఇట్లాంటివి తీసుకునేవాళ్ళం, బయటకు వెళ్ళి ఈ యొక్క జంక్ ఫుడ్స్ తీసుకునేటువంటి కాన్సెప్ట్ చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడేమో తాజా పళ్ళు కూరగాయలు తినటం బాగా తగ్గిపోయింది, బయటకు వెళ్ళి జంక్ ఫుడ్స్ తినటం అనేది విపరీతంగా పెరిగిపోయింది. అట్లానే ఎక్సర్సైజ్ అనేది చాలామంది మర్చిపోయారు. అసలు దానికి తోడు మనం మన జీవన శైలిలో కనుక తీసుకున్నట్లయితే ఇదివరకు ఎక్కడన్నా ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళ్ళాలంటే నడిచి వెళ్ళటం, లేకపోతే ఏదైనా సైకిల్ తొక్కుంటూ వెళ్ళటం జరిగేది. ఇది మన చిన్నప్పుడు చూసేటువంటి వాళ్ళు, కానీ ఇవాళ అది మారిపోయింది. ఇప్పుడంతా ఏంటంటే మనం కార్లో వెళ్ళటం, లేకపోతే బైక్లో వెళ్ళటం, చిన్న చిన్న కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఏది తెచ్చుకోవాలన్నా కూడా. సో ఇటువంటి వాటి వల్ల ఏంటంటే ఒక హార్మోన్సే కాదు, శరీరంలో రకరకాలైనటువంటి మార్పులు సంభవించకూడనటువంటి మార్పులు సంభవిస్తున్నాయి. గుంటూరు నుండి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నం గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. ప్రాబ్లం ఏంటి చెప్పండి. వెంకటరత్నం గారు మాట్లాడండి. రైట్. పెద్దవాళ్ళలో మనం చూసాం, చిన్నపిల్లల్లో పేరెంట్స్ నుంచి ఈ ప్రాబ్లం వస్తుంది అని అనుకోవచ్చా? ఇందువల్ల మనం బై బర్త్లో ఎక్కువగా చూడాల్సి వస్తుంది బేబీస్లో. అంటే ఏ ప్రాబ్లం అండి? ఎండోక్రైనాలజీకి సంబంధించి కావచ్చు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావచ్చు. ఎక్కువగా కనిపిస్తుందని మనం ఏం చెప్పుకోలేమండి. ఇప్పుడు థైరాయిడ్ తీసుకున్నట్లయితే థైరాయిడ్ హార్మోన్ కనుక సరిగ్గా ఉత్పత్తి కానట్లయితే థైరాయిడ్ హార్మోన్ సమస్య వస్తుంది, ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కానట్లయితే డయాబెటీస్ మెలిటస్ వస్తుంది.
ఈ చిన్నపిల్లల్లోనే వస్తుంది అనేటువంటి ఇది ఎక్కడా లేదు. అలానే చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా గట్టిగా మనం చెప్పుకోలేము. సో థైరాయిడ్ హార్మోన్ సమస్య కావచ్చు, లేకపోతే డయాబెటీస్ మెలిటస్ కావచ్చు, లేకపోతే గ్రోత్ సమస్యలు కావచ్చు, లేకపోతే ఇంకో సమస్య కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు. ఇది ఏజ్ గ్రూప్లో అయినా కనిపించవచ్చు. ఆ ఏజ్ గ్రూప్లో వచ్చేటువంటి ఆస్కారం ఎప్పుడు ఉంటుందంటే ఆ యొక్క హార్మోన్ కనుక ఆ వయస్సులో కనుక తక్కువగా కనుక సెక్రెట్ అయినా ఎక్కువగా సెక్రెట్ అయినా ఆ సమస్యలు వస్తాయి. అంతేగాని చిన్నపిల్లల్లో ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ హార్మోన్ సమస్యలు అంటే అది చాలా జనరిక్ క్వశ్చన్. ఐ డోంట్ థింక్ ఇట్స్ వెరీ కామన్ ఇన్ న్యూ బార్న్ బేబీస్. లక్షణాలు ఎలాంటి లక్షణాలు బయటపడుతూ ఉంటాయి ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు? అది అండర్లయింగ్ ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు మనం డయాబెటీస్ మెలిటస్ని తీసుకున్నట్లయితే అంటే షుగర్ వ్యాధి అని చెప్పి సర్వసాధారణంగా చెప్పుకుంటూ ఉంటాం. షుగర్ వ్యాధిలో మనకు కనిపించేటువంటి లక్షణం ఏంటి, దాహం ఎక్కువగా ఉంటుంది, అట్లానే యూరిన్కి ఎక్కువసార్లు వెళ్లాల్సి రావచ్చు, అట్లనే రాత్రిపూట్లు ఎక్కువసార్లు యూరిన్కి వెళ్లాల్సి రావచ్చు. ఇట్లాంటి సమస్యలు అన్నింటినీ మనం డయాబెటీస్ మెలిటస్లో చూస్తూ ఉంటాం. అట్లానే దప్పికి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎందుకు ఎక్కువగా ఉంటాయి, ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా తక్కువగా ఉంటుంది ప్యాంక్రియాస్లో. ఎప్పుడైతే ఇన్సులిన్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో అది డయాబెటీస్ మెలిటస్లో. ఇంకో ఉదాహరణ తీసుకున్నట్లయితే థైరాయిడ్ గ్రంథిని తీసుకుందాం. థైరాయిడ్ గ్రంథి కనుక థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి చేసినట్లయితే మనకి హైపర్ థైరాయిడిజం అనేటువంటి సమస్య వస్తుంది. అప్పుడు ఏంటంటే బరువు బాగా తగ్గిపోవటం, గుండె దడగా ఉండటం, చెమటలు ఎక్కువగా పడటం, ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. హైపోథైరాయిడిజం అనేటువంటి ఇంకో సమస్య ఉంది థైరాయిడ్కి సంబంధించి. దాంట్లో ఏమవుతుందంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. థైరాయిడ్ హార్మోన్ ఎప్పుడైతే తక్కువగా ఉత్పత్తి అవుతుందో బరువు విపరీతంగా పెరగటం, అంటే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి హైపర్ థైరాయిడిజానికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. బరువు విపరీతంగా పెరగటం, అట్లానే మోషన్ సరిగ్గా కాకపోవడం, దీన్ని కాన్స్టిపేషన్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం, మలబద్ధకం అంటారు తెలుగు. అట్లానే డ్రై స్కిన్, చర్మం బాగా పొడిగా ఉంటాం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాం ఆడవాళ్ళల్లో, ఇట్లాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. రైట్, ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో అంటే కంపేర్ చేసినప్పుడు ఎక్కువగా ఎవరిలో మనం ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూడొచ్చు? ఇద్దరిలో కనిపించవచ్చు, కానీ కొన్ని రకాలైనటువంటి హార్మోన్ సమస్యలు ఆడవాళ్ళలోకి కనిపిస్తాయి. ఉదాహరణకి మనం థైరాయిడ్ సమస్యలు కనుక తీసుకున్నట్లయితే థైరాయిడ్ సమస్యలు ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అట్లానే బహిష్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఇది మగవాళ్ళలో ఎలాగూ ఉండదు కాబట్టి ఇది ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఒక రకంగా చెప్పుకున్నట్లయితే హార్మోన్ సమస్యలు ఇన్ జనరల్ ఆడవాళ్ళలో మగవాళ్ళ కన్నా కొంచెం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, వెంకటరత్నం గారు లైన్లోకి వచ్చారు. వెంకటరత్నం గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి. హలో హలో, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో సార్, నా పేరు వెంకటరత్నం, గుంటూరు సార్. మా మిస్సెస్కి పోయిన ఫిబ్రవరిలో షుగర్ వచ్చింది సార్. ఇది 2005లో అబ్డామినల్ ట్యూబర్ క్లాసెస్ వచ్చినప్పుడు మందులు వాడాము, తగ్గిపోయింది. అయితే ప్రస్తుత ప్రాబ్లం ఏంటంటే పోయిన ఫిబ్రవరిలో వచ్చిన దగ్గర నుంచి మొన్న ఫిబ్రవరి మార్చిలో దాదాపు 600 వచ్చిందండి షుగర్. హోమన్ మెస్టైడ్ కానీ, హోమన్ యాక్టిఫైడ్ కానీ, ఇంజెక్షన్ వాడినా కానీ అది అసలు కంట్రోల్ లేదు సార్. ప్రస్తుతం నోమిక్ 30 పెన్సిళ్ళు పొద్దున 20-30 పాయింట్లు, సాయంకాలం 25 పాయింట్లు చేస్తుంటేనే అది ప్రస్తుతం 310-320లో ఉంటుంది సార్ షుగర్. ఈ హ్యూమన్ మెస్టైడ్ ఇంజెక్షన్ సారీ నోమిక్స్ 30 ఎన్నాల్ చేసుకోవాల్సి వస్తుంది సార్? లేకపోతే దీనికి ఆల్టర్నేటివ్ కొద్దిగా చెప్పండి సార్. షుగర్కి ట్యాబ్లెట్స్ మరియు ఇన్సులిన్ రెండు రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఒక్కొక్కసారి కలిపి కూడా వాడుతూ ఉంటామండి. ఒక్కోసారేమో ఒకటి ట్యాబ్లెట్స్ సరిపోతూ ఉంటాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి మీ మిస్సెస్కి ఇన్సులిన్ అవసరమైంది కాబట్టి డాక్టర్ గారు ఇన్సులిన్ రాసినట్టున్నారు. డోసెస్ కనుక పెంచినట్లయితే అది కూడా కేవలం ఒక వైద్యుడి పర్యవేక్షణలో మాత్రమే చేయాలండి. అది కనుక జరిగినట్లయితే ఆవిడ యొక్క షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుందండి. సో మీరు దగ్గరలోని ఎండోక్రినాలజిస్ట్ని కానీ ఎక్స్పీరియన్స్డ్ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో డయాబెటీస్కి సంబంధించి చూసేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన కానీ ఆవిడ కానీ దే మైట్ బీ ఏబుల్ టు సార్ట్ ఇట్ అవుట్ అండి. దీన్ని సులభంగానే మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. మీరు దాని గురించి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే సరైనటువంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కనిపించినట్లయితే వారు దానికి తగినటువంటి మోతాదులో ఇన్సులిన్ పెంచి ఆ యొక్క షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయగలుగుతారండి. ఏ టెస్టులు నీడెడ్ అవుతుందండి? ఎవరైనా ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి టెస్టులు మీరు చేస్తూ ఉంటారు? లక్షణాలు బట్టి పరీక్షలు చేస్తుంటామండి. ఇప్పుడు ఎవరైనా కనుక దాహం ఎక్కువగా ఉందని చెప్పి యూరిన్ ఎక్కువసార్లు వెళ్లాల్సి అని చెప్పి వచ్చారనుకోండి, అట్లాంటి వాళ్ళు చేసేటువంటి సర్వసాధారణమైనటువంటి పరీక్ష ఏంటంటే గ్లూకోజ్ పరీక్ష చేయటం. అట్లానే కొన్నిసార్లు మాత్రం కాల్షియం రక్త పరీక్ష కూడా చేస్తాం, కొన్నిసార్లు పొటాషియం రక్త పరీక్ష చేస్తాం, కిడ్నీ రక్త పరీక్షలు కూడా చేయాల్సి రావచ్చు, అంటే క్రియాటినిన్ అని చెప్పి, యూరియా అని చెప్పి. సో లక్షణాన్ని బట్టి పరీక్ష ఉంటుందండి.
జనరల్గా మీరు చెప్తున్నట్టు అంటే యూరిన్కి ఎక్కువసార్లు వెళుతూ ఉన్నప్పుడు చేయడం జరుగుతుంది. ఎక్కువగా వెళ్తున్నప్పుడు యూరినరీకి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వచ్చిందని పేషెంట్ అనుకునే అంటే కాస్త అవగాహన ఉన్నవాళ్ళు మేబీ ఇది యూరినరీ ప్రాబ్లం ఏమో అని అనుకోవచ్చు. సో ఎలాగ మీరు అలా మేబీ ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు లేకపోతే థైరాయిడ్ ఇట్లా సమస్యలని వాళ్ళు ఎట్లా గుర్తించాలి ముందుగానే? మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కొంతమంది యూరిన్కి ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తే అది షుగర్ అని చెప్పి ఎప్పుడు అనుకుంటారు, లేకపోతే కాల్షియంకి సంబంధించిన ప్రాబ్లం అని ఎప్పుడు అనుకుంటారు, లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేకపోతే ఇంకో ప్రాబ్లమ్ అని చెప్పి అడిగారు. ఇప్పుడు యూరిన్కి ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం అనేది యూజువల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో కనిపిస్తుంటాయి. కాకపోతే వీళ్ళల్లో ఇతరత్ర లక్షణాలు కూడా ఉండొచ్చు, అంటే ఫీవర్ ఉండటం కావచ్చు, లేకపోతే యూరిన్కి వెళ్ళేటప్పుడు మంట ఉండటం కావచ్చు. ఇటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక అప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనుకుని యూరిన్ కల్చర్ లేకపోతే రొటీన్ యూరిన్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అట్లాంటివి చేస్తుంటాం. అట్లా కాకుండా దాహం కూడా ఎక్కువగా ఉంది, యూరిన్ ఎక్కువ వెళ్లాల్సి వస్తుంది, బరువు హెచ్చు తగ్గులు ఉంటాం, అట్లానే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాం, అట్లానే రాత్రిపూటలు ఎక్కువసార్లు యూరిన్కి వెళ్లాల్సి రావటం, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, ఊబకాయం ఇట్లాంటివన్నీ ఉన్నట్లయితే కనుక డయాబెటీస్ అని చెప్పి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అట్లానే మనం ఎవరికన్నా ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా హెల్త్ ఇష్యూస్ కూడా ఉండి ఏది ఈ కాల్షియంకి సంబంధించి కనుక తీసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి మందులు కనుక వాడుతున్నట్లయితే కనుక కాల్షియం ఎక్కువగా ఉండొచ్చు. అట్లానే కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్లో కాల్షియం ఎక్కువ ఉండొచ్చు. అట్లానే కొన్ని రకాలైనటువంటి చెస్ట్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సార్కాయిడోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిల్లో కాల్షియం ఎక్కువ ఉండొచ్చు. సో వీటికి సంబంధించినటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అప్పుడు కాల్షియం లాంటివి కూడా చెక్ చేస్తుంటాం. సో చాలామంది చెప్తూ ఉంటారు, పేషెంట్ అనేవాళ్ళు కానీ లేకపోతే ఒక మనిషి అనేవాళ్ళు కానీ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఫోర్ హెడ్ మీద ఏమి రాసి ఉండదు, నాకు ఈ జబ్బు ఉంది ట్రీట్ చేయండి అని. వాళ్ళు లక్షణాలతో మాత్రమే వస్తారు. మనం మేమేంటంటే వైద్యుడిగా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా, ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి పరీక్షలు చేస్తాం, చేసి దాన్ని బట్టి అవసరమైతే చికిత్స చేస్తాం. రైట్. నల్గొండ నుండి స్వప్న ఉన్నారు. స్వప్న గారు మాట్లాడండి. హలో. హలో చెప్పండి. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. ముందు నుంచి థైరాయిడ్ సింటమ్స్ ఏమీ లేవండి, సడన్ గా ప్రెగ్నెన్సీ 4 మంత్స్ ప్రెగ్నెన్సీలో బాగా సిక్ అయ్యాను. అయితే బ్లడ్ టెస్ట్ చేస్తే థైరాయిడ్ డెలివరీ అయితే పోయే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలా, బేబీకి ఏమన్నా ప్రాబ్లమా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. థైరాయిడ్ సమస్యలు ప్రెగ్నెన్సీ రాకముందు లేకపోయినా కూడా కొంతమందిలో థైరాయిడ్ సమస్య ప్రెగ్నెన్సీ ఎప్పుడు బయటపడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే గుండెకి థ్రెడ్మిల్ చేసినప్పుడు దాన్ని స్ట్రెస్ టెస్ట్ అని ఎలా అంటామో అట్లానే థైరాయిడ్కి ఆడవాళ్లలో ప్రెగ్నెన్సీ ఒక స్ట్రెస్ టెస్ట్ లాంటిది అనమాట. అంటే బార్డర్ లైన్ థైరాయిడ్ లెవెల్స్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క థైరాయిడ్ యొక్క డిమాండ్ ప్రెగ్నెన్సీలో పెరుగుతుంది కాబట్టి, ఎందుకంటే మదర్కి అట్లానే ఈ యొక్క ఫీటస్ కూడా ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ సప్లై మదర్ నుంచే ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ ఒక 17-18 వీక్స్లో మదర్ యొక్క థైరాయిడ్ ప్రాబ్లం కనుక బార్డర్ లైన్లో కనుక ఇదివరకు ఉన్నట్లయితే కనుక అది క్లియర్గా బయటపడుతుంది ప్రెగ్నెన్సీలో. సో అందుకని చెప్పి ఒకవేళ హైపోథైరాయిడిజం కనుక ప్రెగ్నెన్సీలో వచ్చినట్లయితే, అంటే థైరాయిడ్ హార్మోన్ కనుక కొంచెం కనుక తగ్గినట్లయితే డాక్టర్ గారు ఏం చేస్తారంటే థైరాయిడ్ హార్మోన్ని బయట నుంచి ఇస్తారు ట్యాబ్లెట్స్ రూపంలో. చాలామందిలో అట్లా వచ్చినటువంటి వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ తర్వాత థైరాయిడ్ ట్యాబ్లెట్స్ తీసుకునేటువంటి అవసరం ఉండకపోవచ్చు. అలా అని చెప్పి అందరికీ అని చెప్పి చెప్పలేము, ఎక్కువ మందికి మాత్రం అవసరం ఉండకపోవచ్చు. మీకు అవసరం అవుతుందా లేదా అనేది మీ యొక్క బ్లడ్ టెస్ట్ వాల్యూస్ని బట్టి, అలానే మీకు ఎంత డోస్ అవసరం అవుతుంది అనే దాన్ని బట్టి మీ యొక్క డాక్టర్ గారు చెప్పగలుగుతారు. మరింత డిస్కస్ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి టీవీ 1.